ప్రైజ్ ది లార్డ్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక పాస్టర్ గారు చర్చ్కి వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో దారిలో ఒక తుంటరివాడైన యవనస్సుడు ఒక పంజరంలో ఉన్న పక్షిని రకరకాల అవస్థలు పెడుతూ ఉన్నాడు. దాని ఈకలన్నింటినీ పీకేస్తూ ఆ పక్షి బాధపడుతూ ఉంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ఆ దృశ్యాన్ని చూస్తూ. పాస్టర్ గారు ఎప్పుడైతే ఆ దృశ్యాన్ని గమనించారో ఆ యవనస్తుని అడిగారు, ఎందుకు బాబు దాన్ని అలా ఇబ్బంది పెడుతున్నావు, మూగజీవి కదా పాపం వదిలిపెట్టే అని అనగానే ఆ యవనస్తుడు అన్నాడు, నేను ఒక సాడిస్ట్ అండి, ఆ పక్షి యొక్క ఈకలన్నిటినీ లాగేసి అది చాలా ఇబ్బంది పడుతూ చనిపోతుంటే చూడాలని ఆశపడుతున్నాను అని అన్నాడంట. ఆ పక్షి నాకు కావాలి, నాకు ఇస్తావా అని అడిగారు పాస్టర్ గారు. అప్పుడు ఆ యవనస్తుడు అన్నాడు, ఈ పక్షి చాలా ఖరీదైనది, మీకు ఫ్రీగా నేను ఇవ్వను అని చెప్పాడు. పాస్టర్ గారు అన్నారు, ఎంత ఖరీదైనా పర్వాలేదు, ఆ పక్షిని నా స్వంతం చేసుకోవాలని ఆశపడుతున్నానని. ఆ యవనస్తుడు చెప్పిన రేట్ను ఆ పాస్టర్ గారు ఇచ్చి ఆ పక్షిని తన స్వంతం చేసుకున్నాడు. స్వంతం చేసుకున్న తర్వాత ఆ పక్షితో ఒక మాట చెప్పారంట, పక్షి ఇప్పటి వరకు నువ్వు పంజరంలో ఒక బందీగా ఉన్నావు, అయితే ఇప్పుడు నువ్వు స్వేచ్ఛను పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆ సాడిస్ట్ అయిన యవనస్తుడు నిన్ను చంపేయాలనుకున్నాడు, కానీ నువ్వు నీ లైఫ్ని చక్కగా ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆకాశంలో విహరించు, ఎగురు, నీ జీవితాన్ని ఆనందించు అని ఆ పంజరం యొక్క డోర్ ఓపెన్ చేయగానే ఆ కేజ్లోంచి పక్షి ఆకాశంలోకి హాయిగా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. నిజానికి ఆ పాస్టర్ గారు పక్షి పట్ల ఏ విధంగా వ్యవహరించారో యేసుక్రీస్తు ప్రభు కూడా నీ పట్ల నా పట్ల అదే కార్యాన్ని చేశాడు. అపవాది యొక్క కబంధ హస్తాల్లో బందీలైపోయిన మన జీవితాలను యేసుక్రీస్తు ప్రభు సిలువలో అమూల్యమైన తన రక్తాన్ని కార్చడం ద్వారా ఆయన వెల చెల్లించి అపవాది చేతుల నుండి మనల్ని విడిపించాడు. రోమా పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడింది, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. పాపంలో జీవించిన ప్రతి వ్యక్తి శిక్షను అనుభవించాల్సిందే, నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిందే. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో ఎవరైతే తమ పాపాలను కడుక్కుంటారో, యేసుక్రీస్తు ప్రభును ఎవరైతే తమ హృదయాల్లోకి అంగీకరిస్తారో వారికి నిజమైన స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను యేసుక్రీస్తు ప్రభు దయచేయగలడు. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఇలా వ్రాయబడింది, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. వేర్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ దెర్ ఇస్ లిబర్టీ. అపవాది చేతిలో నీ ఉన్నంత కాలము పాపపు వ్యసనాలకు ఒక బానిసగా మిగిలిపోతావు. ఏది చేయకూడదో తెలుసు కానీ అది చేయకుండా ఉండలేవు. ఏది చేయాలో తెలుసు కానీ దాన్ని చేయడానికి నీ దగ్గర శక్తి ఉండదు. కానీ యేసుక్రీస్తు ప్రభువును నీ హృదయంలోనికి, నీ జీవితంలోకి ఆహ్వానించినట్లయితే ఆయన నీకు తన శక్తిని అనుగ్రహిస్తాడు. క్రీస్తు యేసు ప్రభులో ఉన్న స్వాతంత్రము ద్వారా నీవు ఈ లోకంలో చక్కగా నీ జీవితాన్ని ఆనందిస్తూ ఆయన మహిమ కొరకు జీవించగలవు. 73rd ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్న మనము భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని ఎంతో ఆనందిస్తున్నాం. అయితే నీ వ్యక్తిగత జీవితంలో ఆత్మలో స్వాతంత్రాన్ని పొందుకున్నావా? హ్యావ్ యూ రిసీవ్డ్ ద ఫ్రీడమ్ ఇన్ యువర్ ఓన్ పర్సనల్ లైఫ్ విచ్ ఇస్ అవైలబుల్ త్రూ క్రైస్ట్ జీసస్? యేసుక్రీస్తు ప్రభు నీకిచ్చే స్వాతంత్రాన్ని పొందుకో. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.